హాయ్ యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజాస్వామ్యం అనేది ఎంత గొప్ప విషయమో మనకు ఒక్కోసారి అర్థం కాదు కానీ ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు కొన్ని దేశాలు ప్రజాస్వామ్యం వైపే మొగ్గు చూపుతూ ఉంటాయి ఎందుకంటే ప్రజాస్వామ్యం చాలా సేఫెస్ట్ పద్ధతి అండ్ ప్రజలకు పూర్తి సహకారం అందించే కాన్సెప్ట్ అనమాట అదే కమ్యూనిజం కనుక చూసుకున్నట్లయితే అది చాలా తీవ్రంగా ఉంటుంది ముఖ్యంగా చైనా లాంటి దేశాల్లో ఆ తీవ్రత ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది అఫ్కోర్స్ కమ్యూనిజంలో కొంత క్లారిటీ ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటారు అది అది పూర్తిగా డైజెస్ట్ అవ్వని అంశంగా మారుతూ ఉంది చాలా సందర్భాల్లో అయితే ఇప్పుడు భారత్ మరియు యూరోపియన్ యూనియన్ చైనాకు పెద్ద జడగా ఇచ్చాయి ఎలా అంటే నిజానికి చైనా ప్రపంచవ్యాప్తంగా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లో నెంబర్ వన్ అనే చెప్పాలి ఎంత నెంబర్ వన్ అంటే గ్లోబల్గా నెంబర్ వన్ రెండు వేల పన్నెండులో అమెరికాను కూడా వెనక్కి నట్టి మొత్తానికి మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో అద్భుతమైన ప్రగతి సాధించింది చైనా గుండు సూది నుంచి ఒక హెలికాప్టరు ఏరోప్లేన్ వరకు మరోవైపు సాధారణ కప్పు నుంచి సూపర్ కంప్యూటర్ వరకు అన్నీ చైనా తయారు చేస్తుంది ఎంత అద్భుతంగా అంటే అది తయారు చేయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు తక్కువ రేట్లు అందిస్తూ నెంబర్ వన్గా మారింది అయితే అటువంటి చైనా ఏదైనా ఆహ్వానిస్తుంది డబ్బు కోసం ఏదైనా చేస్తుంది కానీ ఇరవై ఏడు దేశాలు కలిగిన యూరోపియన్ యూనియన్ మాత్రం దీన్ని ఒప్పుకోవట్లేదు ఎందుకంటే చైనా మీద ఆ నమ్మకం లేదు చైనా యొక్క పాలన మీద అసలే నమ్మకం లేదు సో భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశం అంటే డెమోక్రటిక్ దేశాన్ని ఎంచుకుని ఇప్పుడు ఒక కొత్త ప్రాజెక్టును చేపట్టబోతోంది యూరోపియన్ యూనియన్ ఫైవ్ జీ టెక్నాలజీ నిజానికి ఫైవ్ జీ టెక్నాలజీ విషయంలో చైనా ప్రగతి సాధించిందనే చెప్పాలి కానీ చైనాను కూడా పక్కనెట్టి భారత్ని సెలెక్ట్ చేసుకుంది యూరోపియన్ యూనియన్ ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి సో ఫైవ్ జీ టెక్నాలజీలో భాగంగా భారత్ డెబ్బై బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తుంటే యూరోపియన్ యూనియన్ యాభై ఐదు బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తుంది ఇదేం తక్కువ అమౌంట్ కాదు కొన్ని కోట్ల రూపాయలు సో అద్భుతమైన ఫైవ్ జీ టెక్నాలజీలో ప్రగతి కనుక సాధిస్తే హండ్రెడ్ పర్సెంట్ యూరోపియన్ యూనియన్తో పాటు భారత్కి కూడా ఒక అద్భుతమైన రెవల్యూషన్ అనే చెప్పాలి దీని మీద కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి